నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అన్ని పురాణాలు ఆ ఆదిపరాశక్తిని కీర్తిస్తున్నాయి. ఆ ఆదిపరాశక్తి శివుని ఇల్లాలు అయిన పార్వతిగా అవతరించింది. ముల్లోకాలలో ఏ లోకానైనా సజ్జనులకు కష్టాలను కలిగించే దుష్టుల సంహారం కోసం రౌద్రాణి అయి కాళికగా చండికగా అవతారాలు దాల్చింది. అంతేకాదు, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతిగా, సంపదలిచ్చే లక్ష్మీదేవిగా సాత్విక అవతారాల్ని కూడా అవతరించింది. శాక్తేయానికి చక్కటి ప్రతీకగా, భైద సౌందర్యమూర్తిగా దుర్గాదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఆ దుర్గాదేవికి దేశం నలుమూలలా అనేక ఆలయాలు వెలసిల్లుతున్నాయి. వాటిలో కర్ణాటక రాజధాని మహానగరమైన బెంగళూరులో కూడా ఓ ఆలయం విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ తల్లి కొలువుదీరిన ఆలయాన్ని దర్శించుకుని తరిద్దాం. జగాల నేలే జగజ్జనని జగన్మాత అవతారిక దుర్గాదేవి. ఆరు చేతుల ఆరు ఆయుధాలతో, అభయ వరద హస్తాలతో దుర్జన భయంకరి స్వరూపం దుర్గమ్మ. చంద్రబింబం వంటి ముఖారవిందంతో, కరుణారసపూరిత కన్నులతో దర్శనమిస్తున్న మాతా దుర్గాదేవి. అమ్మ చింతని కాశీ విశ్వేశ్వరయ్య లింగరూప దర్శనం, కన్నడిగుల ఇలవేల్పుగా దుర్గమ్మ కొలుపులందుకుంటున్న బెంగళూరు శ్రీమాతా దుర్గాదేవి ఆలయం. ఎటువంటి కష్టమొచ్చినా తొలగించే తల్లి, ఎనుబోతు రక్కసుణ్ణి ఎదిరించి తొదముట్టించిన మహిషాసుర మర్దిని తల్లి ఈ దుర్గాదేవి. దుర్గతులను తొలగించే ఆ తల్లి ఈ కన్నడిగుల రాజధాని నగరంలో కొలువయ్యింది. పర్వత రాజపుత్రి అయిన పార్వతీదేవి శివుని సతీమణిగా, సకల శుభంకరిగా వినుతికెక్కింది. లోక కంటకులైన రాక్షసుల్ని దురుమాడడానికి శివునాజ్ఞ మేరకే మహిషాసుర సంహారానికి దుర్గావతారం దాల్చింది. దురితహారిణి, దుర్జన భయంకరి, సజ్జన శుభంకరిగా బెంగళూరు క్షేత్రంలో దుర్గామాతగా గర్భాలయాన ఓ అపూర్వమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని సభక్తికంగా కొలిచే మాత దుర్గామాత. ఆ మాత దుష్టులను దునుమాడేందుకు శార్దూలాన్ని అధిరోహించి ఎనిమిది చేతులలో ఎనిమిది ఆయుధాలను ధరించి భయదరూపిణిగా కనబడుతుంది. ఈ కన్నడ రాజధాని బెంగళూరు మహానగరంలో ఎనుబోతుపై నిలబడి దుర్జన సంహారానంతరం పరమశాంత స్వరూపిణిగా దర్శనమిస్తుంది. చంద్రబింబంతో పోల్చదగ్గంత సౌందర్యంతో మెరిసిపోయే ముఖారవిందం ఈ మూల విరాట్టు గొప్పదనం. ఈ దుర్గా అమ్మవారు గుండ్రటి ముఖవర్చస్సుతో, పరమశాంతస్వరూపంతో కనిపిస్తుంది. తీర్చిదిద్దినట్టున్న కనుబొమల కింద విస్ఫారిత నేత్రద్వయం, నుదిటిపై తీర్చిదిద్దిన బొట్టు మరో నేత్రం వలె త్రినయని అనిపించుకుంటోంది దుర్గాదేవి. ముక్కుకు ముక్కెర అనే ఆభరణం ఆ అమ్మ కోసమే తయారయ్యిందా అన్నంత దివ్యంగా అమరి ఉంటుంది. దుర్గా అష్టోత్తర శతనామావళిలోని కొన్ని పేర్లను జ్ఞప్తికి తెస్తుంది. ఓం శాంతాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సుజయాయై నమః అంటూ ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయై నమః అని కూడా పేర్కొంటారు. అదిగో అలా ఉంటుంది. రజత మకరధ్వజ తోరణం కింద మహిషాసురుని తలపై నిలబడ్డ దుర్గామాత నిండారా గజమాల ధరించి ఉంటుంది. అభిషేకాది అర్చనలనంతరం సర్వాలంకార సంభూషితయై కోటి సూర్య ప్రభాకాంతులు వెదజల్లుతోంది. ఆ తల్లి ప్రకృతేశ్వరి కదా, అందుకే ఆకుపచ్చని చీర ధరించి, ముత్యాల సరాలు, నానావిధ ఆభరణాలు, పచ్చల పతకం ధరించి మూడు గడపల కావల ఉన్న గర్భాలయంలో దున్నపోతు తలపై నిలబడి దర్శనమిస్తోంది. ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో దర్శించవచ్చిన భక్తుల హృదయాలను ఆ తల్లి ముఖబింబం ఎన్నిసార్లు చూసినా పరవశింపచేస్తుంది. దేశాన ఆలయాల రాజధానిగా కూడా బెంగళూరు నగరాన్ని భావిస్తారు. ఎందుకంటే
ఇక్కడ అనేక అనేక బృహత్తరమైన ఆలయాలున్నాయి. దొడ్డగణపతి ఆలయం, రాజరాజేశ్వరి దేవస్థానం, చొక్కనాథేశ్వర ఆలయం, గవి గంగాధరేశ్వర ఆలయం, శృంగగిరి షణ్ముఖ దేవాలయం వంటి ఎన్నో ఆలయాల పురమిది. విశ్వమంతటికీ పేరెన్నిక గన్న ఆలయాలున్నాయి ఇక్కడ. దుమ్ దుర్గాయ నమో నమః అనే నామస్మరణలతో ప్రతిధ్వనించే పరమ పావనస్థలి ఈ ఆలయ లోగిలి. అటువంటి లోగిలిలో ఆ పరమేశ్వరుని అర్ధనారీశ్వరి దుర్గగా వెలుగొందుతున్న ఆలయ ఆవరణాన్ని దర్శించుకుందాం. రుద్రాణి రుద్రారుణోగ్రవదనా లోకైక రక్షాకరి శ్రీ దుర్గా శుభదా మహార్తిదమని కుర్యాత్ సదా మంగళం. ఆగ్రహానుగ్రహాలు రెండూ అమ్మసొత్తే, విద్య అవిద్యలు అమ్మ సృష్టే, సుఖదుఃఖాలు రెండూ అమ్మలీలలే. అమ్మ కొంగు పట్టుకుంటే అఖిల జగత్తత్వమంతా చేతికి అందినట్లే. అందుకే జగదంబను అందరూ సభక్తికంగా కొలుచుకుంటారు. ఆ జగదంబ సతిగా, శివుని పత్నిగా, ఆమయే పార్వతిగా, దుష్ట సంహార్తిగా దుర్గగా అవతరించింది. ఆ తల్లి నెలకొని ఉన్న చక్కని ఆలయం బెంగళూరు మహానగరంలోని ఈ దేవాలయం. రాక్షస సంహారం తరువాత ఆ దుర్గాదేవి శివుని మహిమతో తిరిగి శాంతస్వరూపిణి అయ్యింది. ఆ భయద సౌందర్య రూపిణి పరమ సౌందర్యవంతమైన ఉద్యానవన నగరంగా ప్రపంచ ప్రశంసలందుకున్న బెంగళూరు నగరంలో పచ్చని ప్రకృతి అందాల నడుమ ఒక బృహద్దాలయంలో నెలకొని ఉంది. చుట్టూ ఎటు చూసినా ఆకుపచ్చదనాన్ని ఆవిష్కరించే ఎన్నో వృక్షజాతుల హరితవర్ణ వన సౌందర్య నేపథ్యం ఈ ఆలయం పరిసరాలు. 9 కలశాలను ధరించిన 7 అంతస్తుల మహారాజ గోపురం ఈ ఆలయానికి ఓ అద్భుత ఆభరణం. దుర్గా శతాష్ట శతకంలా 108 అడుగుల ఎత్తైన మహారాజ గోపురంతో ఈ దుర్గామాత ఆలయం ఎంతో నిండుగా కనుల పండుగగా ఉంటుంది. ఈ ఆలయాన్ని 1988 సంవత్సరంలో బ్రహ్మశ్రీ రాముశాస్త్రి నిర్మించారు. 1988 సంవత్సరం ఫిబ్రవరి 21న దుర్గామాత మూల విరాటుని ప్రతిష్ఠించారు. తీర్థయాత్రికులై వచ్చిన సకల భక్తజనులను ఆహ్వానిస్తున్న మహారాజ గోపురంపై వేలాది దేవతా ప్రతిమలుంటాయి. ఎటునుంచి చూసినా గోపురంలో ప్రతి అంతస్తులోనూ ద్వారపాలికలు, అమ్మవారి రౌద్ర సౌమ్యరూపాలు అనేకం ప్రతిమలుగా ఉంటాయి. శార్దూల, సింహ, వ్యాళ జంతువుల ప్రతిమలు, భారవాహులు శిల్పాలుగా అమరి ఉంటాయి. విశాలమైన ముఖమంటపం సాదరంగా ఆహ్వానించి ఆశీనులను చేసి సత్కరిస్తుంది. ఎదురుగా ప్రాకార మంటపాలలో ఒక మంటపంలో లక్ష్మీనారాయణుల పరిణయ ఘట్టం, మరో ప్రాకార మంటపంలో పార్వతీ పరమేశ్వరుల వివాహ సన్నివేశం కనువిందు చేస్తాయి. మరో మంటపంలో లక్ష్మి, పార్వతి, సరస్వతి 3 రమ్ముల ప్రతిమారూపాలుంటాయి. వీటి మధ్యలో 6 ముఖముల స్వామి కుమారస్వామి మయూర వాహనంపై దర్శనమిస్తుంటాడు. మరోచోట సింహవాహనుడై 5 ముఖముల 10 బాహువుల హేరంబ గణపతి విలక్షణ స్వరూపం కనిపించి మనల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ముందు భాగాన ధ్వజస్తంభం, దాని పాదభాగాన పరమేశ్వరి నల్లని ప్రతిమ, దాని ముందు నిమ్మఫలాల దీపారాధనలు ఉంటాయి. ముఖమంటపంలోనే కానవచ్చే అంతరాలయం కన్నులు చెదిరిపోయేలా ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న 3 గడపల గర్భాలయం కనిపిస్తుంది. దేవీ పురాణ వర్ణిత దేవీ దర్బార్లా వెలుగొందుతుంటుంది. ద్వారపాలికలు, వివిధ దేవతా స్వరూపాలు, రజత తాపడపు 1వ ద్వారం, 2వ, 3వ ద్వారాలు, వాటిపై రూపకల్పన చేసిన దేవతామూర్తులు ఎంతో హృద్యంగా ఆధ్యాత్మిక భావనను కలిగించేలా ఉంటాయి. 1వ ద్వారం మధ్యలో పరిచారికల మధ్య అష్టభుజి కాళిక దుర్గాపరమేశ్వరి స్థానక భంగిమలో ఉంటుంది. 2వ ద్వారంపై 2 గజముల నడుమ శ్రీ మహాలక్ష్మి ఉన్న ప్రతిమలు రూపొందించబడి ఉంటాయి. ఆ వెనుక 3వ ద్వారం లోపలి అంతరాలయంలో నిమ్మకాయల దండతో ఎర్రని చీర ధరించిన పరాత్పరి మూల విరాట్ ఆగుపిస్తుంది. ఆ ఆవరణమంతా వందలాది భక్తులతో నిండిపోయింటుంది. అమ్మవారికి జరిగే అభిషేకాది అర్చనలను కనులారా వీక్షించి తన్మయ భరితులవ్వాలని ఎదురుచూస్తుంటారు భక్తులు.
అలా దుర్గమ్మను అర్చిస్తే ఆమె మూలావతారిణి అయిన పార్వతీదేవి ఆది పరాశక్తులు కూడా అనుగ్రహిస్తారు. దుర్జన భయంకరి భక్తజన దుర్గతులను హరించే ఈ అభయంకరి దుర్గామాతకి జరిగే అభిషేకాది అర్చనల తీరు వర్ణనాతీతం. ఆ అభిషేకాల తరువాత ఆ అమ్మకు జరిగే నీరాజన సేవ కూడా ఎంతో కమనీయంగా ఉంటుంది. వీక్షించి తరిద్దాం, మన మనోవాంఛనను కూడా తీర్చమని వేడుకుందాం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దుర్గాదేవి ఆది ప్రకృతి, పంచమహాస్వరూపాల్లో మొదటిది. ఆమె శక్తి అనంతమైనది. అందుకే వివిధ మంత్ర తంత్ర గ్రంథాలలో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకు కనిపిస్తాయి. జగన్మాత సకల శాస్త్ర స్వరూపిణి. సకలాశాబద్ధుడై స్వార్థపరుడై సత్యాన్ని విస్మరించిన మనిషికి మనః చిత్త బుద్ధులను ప్రక్షాళన చేసి తాను ఉన్నానని గుర్తుచేసి మోక్షమార్గాన్ని సుగమం చేస్తోంది తల్లి. జగన్మాత శక్తిని వర్ణిస్తూ సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు, తల్లి, ఈశ్వరుడు జగన్ నిర్మాణ శక్తితో చేరితేనే జగాలను నిర్మించేంతటి శక్తిగలవాడవుతాడు. శివ కేశవ బ్రహ్మచే పరిచర్యలు పొందదగుదానవు నీవు అని కీర్తించారు. అటువంటి శక్తిరూపిణి కొలువైన ఈ ఆలయంలో ఆ తల్లికి శాక్తేయ ఆగమరీతిలో పంచామృత, హరిద్ర, కుంకుమ, చందన, ఫలరసోదకాలతో అభిషేకాలను నిర్వహిస్తారు. ఓ సామాన్య అభిషేకాల్లా కాకుండా అభిషేకోత్సవంలా ఆ క్రతువుని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. జలం, క్షీరం, దధి, మధు, శర్కర, నారికేళ జలం తదితర పంచామృతాలతో అమ్మవారికి నిండారా అభిషేకం చేస్తారు. ప్రతి అభిషేకానికి హారతి నీరాజనాన్ని సమర్పిస్తారు. పసుపు ముద్దలను అమ్మవారి శరీరంపై ఉంచి ఆ పసుపు ముద్దలకు కుంకుమాద్ది హరిద్రార్చనం చేస్తారు. ఆ పసుపుని నిమ్మకాయలను అమ్మవారి వరప్రసాదంలా భక్తులకు పంచుతారు. మంగళ తాళాలతో ఆ అభిషేక కార్యక్రమం యావత్తూ నిర్వహిస్తుంటే ఒక అపురూప అపూర్వ దృశ్యంగా భక్తులు కనులారా దర్శించుకుంటారు. స్వయంగా చేతిలో ప్రమిద దీపాలతో హారతీస్తూ దుర్గామాత అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. బెల్లపచ్చులలో దీపారాధనలు ఇక్కడ మరింత ప్రత్యేక దీపారాధనలుగా సాగుతాయి. అర్చకులు మాతా దుర్గాదేవికిచ్చే ధూప, దీప, నక్షత్ర, కుంభ, ఏక, జంటహారతులు, చక్ర, హంసహారతులు, కర్పూర కళికల హారతి ఎంతో వైభవంగా ఉంటుంది. ఆ సమయంలో ఆలయంలోని చిరుగంటికలు, పెద్ద గంటలు ఒక్కసారిగా మ్రోగే ఘంటానాదాలు వడలు పులకరింపచేస్తాయి. శ్రీమాత్రే నమః అంటూ ప్రణతులర్పిస్తారు భక్తులు. శ్రీ భువనేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరాకరి అవని మనోహరి కృష్ణ తటి నిలయ తీర్థ నివాసిని సురనర పూజిత సరోజవదన ఆలయం అంటే దేవుళ్ళందరి ఆవాసంగా ఉంటే ఆలయ సందర్శకుల ఆధ్యాత్మికానందానికి ఎల్లలుండవు. ఈ బెంగళూరు దుర్గమ్మ సన్నిధిలో కూడా అనేక మంది దేవదేవుళ్ళు ఉపాలయ దేవతలుగా అలరారుతున్నారు. ఆదిలేకారుడు శివుడు తన సతి పార్వతి అంశావతారం చెంతనే మహాదేవుడిగా ఒక ఉపాలయంలో కొలువయ్యాడు. తన శరణు వేడిన వారికి సకల శుభాలను అనుగ్రహిస్తాడు. దుర్జనులను దునుమాడిన దుర్గా కాళీ అవతారంలోనే ఉండి భీతిగొల్పుతుంటే ఆ ఉగ్రావతారాన్ని ఉపశమింపచేసిన లీలా విశేషుడు ఈ శివుడి. అందుకే ఈ దుర్గమ్మ చెంతనే పరమేశ్వరుడు అంగరహిత లింగరూపాన నెలకొన్నాడు. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. సప్తవక్త్ర నాగేంద్రుడు అని అంటారే, అంటే ఏడు పడగల నాగుపాము నీడవలే తన పడగలను గొడుగులా పట్టినట్టుగా ఎంతో వైభవంగా శివలింగం ఉంటుంది. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
మకరధ్వజుని తోరణం క్రింద ఆకర్షణీయమైన రూప విశేషంతో నల్లని శివలింగమది. ఆ లింగాన్ని ఏకాంబరేశ్వర లింగంగా పిలుచుకుంటూ కొలుచుకుంటూ ఉంటారు భక్తులు. ఏడు పడగల నాకేంద్రుడు ఛత్రమవ్వగా రవ్వలు పొదిగిన త్రిపుండ్రాలు అలంకారంతో ఏకాంబరేశ్వరుడుంటాడు. గుండ్రటి పానవట్టంపై హుందాగా కొలువై ఉంటాడు. ఆ పానవట్టం యావత్తూ రజిత కవచాలంకృతమై ఉంటుంది. చేమంతి పూలతో అలంకరించిన ఏకాంబరేశ్వరుడు ఆకాశధారా పాత్రలోంచి జాలువారే గంగాజలంలో నిత్యాభిషిక్తమవుతూ ఉంటాడు. భక్తులే స్వయంగా తెచ్చుకున్న పాలు, నీళ్లు, పెరుగు, పళ్లరసాలు తదితర పంచామృతాలతో అభిషేకిస్తారు. చేమంతి పుష్పాలతో అర్చించి శివకృపకు పాత్రులవుతారు భక్తులు. బెంగళూరు మాతా దుర్గాదేవి ఆలయం నిత్య భక్త సందోహంతో కళకళలాడుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ శివపార్వతులే కాదు, అమ్మవారి వివిధ స్వరూపాలే కాదు, పార్వతీనందనుడు వినాయకుడు, రామభక్త హనుమ, కలియుగ విష్ఠావతార శ్రీ వెంకటనాథుడు, అమ్మవారి తొమ్మిది రూపాలు ఇక్కడే దర్శనమిస్తాయి. జగాలనేలే జగదంబిక నెలకొన్న ఈ దేవాలయం అనేక ఇతర దేవీదేవతలకు ఆవాసంగా ఉంది. ఆ దేవతలంతా తమ తమ నెలవుల్లో ఉన్నట్లే ఇక్కడ వివిధ ఉపమందిరాల్లో ప్రతిష్ఠులై ఉన్నారు. వాటిలో గణనాయకుని ఉపమందిరం విశిష్టమైనది. సర్వభూత గణాలు, సకల లోకజనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన శోకాలకు కారణమయ్యే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసతుడు ఈ వినాయకుడు. పార్వతీ నందనుడు, శివానుగ్రహ గజముఖుడు అయిన గణపతి శక్తి గణపతిగా ఈ ఉపమందిరంలో పూజలందుకుంటున్నాడు. ఆ ఉపమందిర గోపురంపై వర్ణరంజిత చతుర్భుజ వినాయకుడుండగా లోపల మూల విరాట్టుగా కృష్ణశిలారూప శక్తి గణపతి కొలువై ఉన్నాడు. చేమంతి పూల గజమాలలు, మందారాలు, గులాబీ పుష్పాలతో అలంకరించబడిన వినాయకుడు మకర తోరణగతుడై చక్కటి శుభకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ శక్తి ఆగమాలయంలో శంఖుచక్ర తిరునామధారుడైన కలియుగ వరదుడు కూడా దర్శనమిస్తున్నాడు. కటివరద హస్తాలతో అచ్చమైన తిరుమల తిరుపతి దైవం వలె స్థానక భంగిమలో తిరునామాల మాటు నుంచి భక్తులపై కరుణారస వీక్షణలు కురిపిస్తున్నాడు తిరుమలేశుడు. ఇదే వరుసలో మరో ఉపమందిరం ఆంజనేయసుతిని మందిరం. గులాబీలు, చేమంతులతో కూర్చిన పుష్పమాలల్ని ధరించిన ఆ ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకుల కట్టల మాలను ప్రత్యేక అలంకారంగా ధరింపచేస్తారు. ఆ పక్కనే శక్తి శనీశ్వరుడు ఉపమందిరంలో నల్లని శిలామూర్తిగా ఉంటాడు. శనేశ్వరుడు తన ఇష్టదైవమైన శివుని స్ఫటికలింగ సహితంగా ఉంటాడు. ఇక ఈ ఆలయానికే విశేషమైన విగ్రహం యక్షిణి విగ్రహం. భక్తులు తమ మనసులోని కోర్కెలను ఒక చీటీపై రాసి ఆ యక్షిణీమాత విగ్రహానికి కడతారు. అలా కడితే ఎవరి కోరికలైనా ఇట్టే తీరుతాయని ఇక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయ మూల విరాట్టుకి అవివాహితులు మొక్కుకొని కళ్యాణమాల వేస్తే మూడు నెలల్లో తప్పక వివాహం అవుతుందని మరో ప్రగాఢ విశ్వాసం. సాక్షాత్తు పార్వతీ అంశగా శక్తి స్వరూపిణి అయిన బెంగళూరు మాతా దుర్గాదేవి భక్తుల మనోకామనలు నెరవేరుస్తోంది. ఆయమ్మ కరుణ, ఈ ఆలయ ఇతర దేవీదేవేరుల కృప అందరికీ లభించాలని కోరుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మాతా దుర్గాదేవి మందిరం అలరారుతున్న బెంగళూరు మహానగరికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి రైళ్లలో, బస్సుల్లో మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపేగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి శక్తిమాత దుర్గాదేవి ఆలయం వైపు వెళ్లే సిటీ బస్సులు, ఆటోలలో చేరుకుంటారు. ఐగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే అని స్తుతిస్తే పరమ సంతోషంతో అనుగ్రహించే చల్లని తల్లి దుర్గాదేవి.
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే అని కీర్తిస్తే ఆ ఎమ్మ చేసిన అసుర సంహారం లోకోద్ధరణకు ఎంతగా ఉపకరించిందో కీర్తించిన ప్రతిసారి స్మరణకొస్తుంది. దుర్గముడు అనే రాక్షసుణ్ణి దునుమాడి దుర్గగా పేరొందిన అమ్మ మన దుర్గతులను తొలగించేందుకు ఇక్కడ వెలచి నిలిచింది. ఆ భక్తజన బాంధవిని ఏ క్షేత్రాన దర్శించినా పుణ్యఫలమే. ఆ తల్లి పునర్దర్శన భాగ్యాన్ని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ దర్శనం చేసుకుందాం. నమస్కారం.